జగిత్యాలపట్నంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం భేరీతాడనం, స్థాపిత దేవత ఆహ్వానం, నవగ్రహ హోమ ఆరంభం, సంతాన గోపాల పూజ నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. వైదిక క్రతువులు నంభి వేణుగోపాలాచార్య నేతృత్వంలో జరగగా కార్యక్రమంలో వట్టికోట స్వామి, రమణాచార్యులు, రాంగోపాల్ ఆచార్య, పాలెపు చంద్రశేఖర్ శర్మ, నంబి సత్యనారాయణ, నంబి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం ప్రత్యేక వేదికపైన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఉత్సవమూర్తులను ఉంచి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని తిలకించి నేత్రానంద భరితులయ్యారు. స్వామివారి నామస్మరణతో ఆలయమంతా మారుమోగింది. విచ్చేసిన భక్తులకు కళ్యాణ అక్షింతలు, ఆశీర్వచనం అందజేశారు. జై శ్రీమన్నారాయణ. అందరూ కూడా ఒకసారి స్వామికి నమస్కారం చేసి జై శ్రీమన్నారాయణ చెప్పండి. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు ఇక్కడ ఆచార్య చెప్పే సంకల్పాన్ని వారు చక్కగా చెప్తూ ఉంటారు. ఒకరే చెప్తూ ఉంటారు. దయచేసి అందరూ నమస్కారం చేస్తూ అనండి. క్షీరాబ్దిపుత్రీ కమలాయ సాక్షి శ్రీ విష్ణుపత్రీ భువనైక మాత స్వామివారు ఇప్పుడిప్పుడే संवत्सरंलो मा अंदरि योक्क आयुरारोग्य आ मूडु गंटलकु मूडु मळ्ळु धर्मेश अर्थेश कामेश अंटे धार्मिकमैनटुवंटि विषयाल्लो कलिसि उंडडमे मूडु मुळ्ळ बंधं ఏడు జన్మల బంధం दक्षिणा पांडो गौरे यंत्रास्तो पुण्यं वर्धदार अदशांति रस्तु स्वामी आर्यं संयोमिरे आर्यं सत्यमादन यशोहि दक्षिणां मलेग्रहे आधस्तेतमागो देवो भारस्यतरे कुमार रामे निर्दुर्याने यज्ञस्य काम्य శ్రీవేణి భగవాన్ స్వామి వారి యొక్క దేవాలయంలో ఒక 5 రోజులు కార్యక్రమాన్ని బ్రహ్మోత్సవం అనే పేరుతో మనం జరుపుకుంటున్నాం. అది వేణుగోపాల స్వామి ఆలయమైనా, వెంకటేశ్వర స్వామి ఆలయమైనా, రామాలయమైనా, జయాలయమైనా శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉండేటువంటి ఆలయాలలో జరిగేటువంటి ఒక ఉత్సవాలకు బ్రహ్మోత్సవాన్ని పేరు. శివాలయాలలో జరిగే యొక్క ఉత్సవాలకు మహోత్సవము అని పేరు. చేసుకునేది వెంకటేశ్వరుడు, రాముడు, వేణుగోపాలుడు, లక్ష్మణేశ్వర స్వామి అయితే బ్రహ్మోత్సవం ఎందుకనాలి దీన్ని అంటే, ఇప్పుడు చూసేటువంటి యొక్క ఈ వైభవాలు శ్రీవైకుంఠంలో ప్రతిరోజు జరుగుతుంది. లక్షలాది మంది गंधर्व सेवन रक्षराज मंदिर पुष्पार्व सेवन रक्षराज मंदिर हारपुर सेवन अकड़ा स्वामी की परम पदों वैकुंठों जो प्रमाण चाला कल अक् उड़े वाट चूडम परम पदमी दाने पेर तिरुमल क्षेत्र लगे अर्चक मतमे मुझे अवकाश अड़े पंडित दी सेवे अवकाश अड़े अधिकार चारा सब सेवे अवकाश मैं साधारण वाला एम चस्टर అంటే కొన్ని గంటలు 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 అక్కడ నిలిచి ఉంటే ఓ 6 సెకండ్లలో దర్శనం ఇస్తాడు స్వామి. ఇది అక్కడ ఉండే పరమపదం ఎలా ఉంటుందో శాంతిగా ఇక్కడ చూపిస్తారు గురువులు. బ్రహ్మదేవుడికి అనిపించింది స్వామి ఎవరైనా కూడా నీ దగ్గరికి రావాలంటే చాలా కష్టం, నీవే బాడ దగ్గరికి వెళితే చాలా సులభం. అందుకోసం ఇక్కడనే కూర్చున్న వాళ్ళే చూస్తున్నారు, సేవించిన వాళ్ళే సేవిస్తున్నారు కనుక అక్కడి నుంచి కొంచెం దిక్కులు దిగులు వస్తే బాగుంటుంది నువ్వు అని బ్రహ్మను అర్థం చేస్తారు. ఆ పరమపదం నుంచి పాల సముద్రానికి వస్తాడు భగవంతుడు. ఇంకా కొంచెం కిందికి రావాలని ప్రార్థన చేస్తే రామకృష్ణ నృసింహాది అవతారాలలో వచ్చాడు భగవంతుడికి. కానీ ఆయన భగవంతుని గుర్తించడం ఆనాడు కష్టమే అనుకోండి, ఈనాడు కూడా కష్టమే. శ్రీమద్ భగవద్లో మాట చెప్పాడు శ్రీకృష్ణ భగవాన్, ఉద్ధవుడు అనే తన స్నేహితుడితో చెప్తాడు, ఎవరైనా ఉద్ధవ నా ముందున్న పళ్ళు కావాలి, అందరికీ పూలు కావాలి, దండలు కావాలి, ప్రసాదాలు కావాలి, నాకు పూసిన గంధాలు కావాలి, కానీ నేను పడుతుంది ఏమయ్యారు ఇలా కోరుకుంటాడు, సంస్కారంగా మాట్లాడతాడు భగవంతుడు. ఆ రాముడిగా కృష్ణుడిగా వచ్చినా కూడా గుర్తించే స్థితి లేకపోతే ఆయన గొప్పవాడైనా ఆయన గొప్పతనాన్ని గుర్తించగలిగిన జ్ఞానం బ్రహ్మదేవుడిలో ఉన్నాడు భగవంతుడు. ఇక్కడ జరిగే ఉత్సవాలు వైభవాలు ఈ ఆనందం అంతా నువ్వు ఎక్కడ పంచిపెడదాం అనుకుంటున్నావు?